Hello everyone, I am Faizandarban. Welcome to my channel. Today's recipe is very simple snack. SEV. Karappusa antam kada. Ee karappusa ni manamu 10-10 nimshallo easy ga ela tayar cheskovali. Kavalsina ingredients enti anedi chusedama. Chalo, let's get started. First of all, manam ikkada 250 grams manam chenaga pindini add chesukovali. Ee pindini manam oka sari chellinchukovali. Tarvata 2 teaspoons of red chilli powder ni add chesukovali. Ruchiki saripada salt ni ippudu add chesukunnamu. ఈ మూడింటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత నేను మళ్ళీ వాటర్ని యాడ్ చేసి చేత్తోటి బాగా మిక్స్ చేసుకున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా ఒక సాఫ్ట్గా ఉండాలి. తర్వాత నేను ఇక్కడ ఇలా సన్నటి హోల్స్ ఉన్న జంతికల బిల్లను తీసుకొని ఈ జంతికల గొట్టానికి అమర్చి తర్వాత మనం పిండిని ఇందులో జంతికల గొట్టంలో మనము యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఈ సన్నకార పూసని ఇందులో ప్రెస్ చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఫ్లేమ్ని ఇప్పుడు మీడియంలో పెట్టుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. వన్ సైడ్ ఇలా ఫ్రై అయిన తర్వాత బబుల్స్ అనేవి తగ్గిపోతాయి చూడండి. ఇప్పుడు మనం రెండో సైడ్ టర్న్ చేసుకొని ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు సైడ్ల మంచి కలర్ మంచి టెక్స్చర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే త్వరగా కలర్ వచ్చేసి అసలు టేస్ట్ బాగోదు. ఇలా ఆయిల్ నుంచి సపరేట్ తీసుకొని మనం ఎంతైతే పిండి తీసుకున్నామో అంత పిండిని మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని వేరుశనగ గుండ్లని పల్లీలని ఇందులో యాడ్ చేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మనం ఇందులోనే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఈ సేవ్లో సన్నకార పూసాలో మనం యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ టైం పట్టదు. చాలా ఈజీగా మనము ఇలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మనం కారపూసని మనము చాలా రకాలుగా మనం చాలా విధాలుగా మనం వాడుకుంటుంటాము. మనం చాట్స్ తయారు చేసుకున్నప్పుడు పైన మనం యాడ్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా బొరుగుల మిక్చర్ అలా తయారు చేసుకున్నప్పుడు కూడా యాడ్ చేసుకుంటాము. ఇంకా మనం లంచ్ ఇలా డిన్నర్ ఏదైనా కర్రీ సింపుల్గా చేసుకున్నప్పుడు ఇలా మనం యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది కదా. ఈ సన్నకార పూస మనకు పలు విధాలుగా ఉపయోగపడుతుంది. చాలా టేస్టీ మరియు సింపుల్గా మనము 10-15 నిమిషాల్లోనే ఈ కారపూసని మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ హిట్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.